తాంబూలాలై నేను పుచ్చుకుంటాను. ఏదో ఆరది కదా ఏడ్చిపోతుంది, దాని చేత అవుననిపించి ఊందాం అనుకుంటే ఆ బల్యా దక్కించుకున్న యోగ్యత ఉండద్దు. ఆడపెత్తనం పంబలు దొరతనం అని ఊరికే అన్నారా? అంతా దీని పెత్తనం అయితే దీన్ని సీగ దరగా మనం ఎందుకు, మన పెద్దరికం ఎందుకు? తెస్తే ఉండి పెట్టి సస్తే ఉండ మోసే ఈ అవునంటే కానీ సంబంధం కుదరదా? అడుగు పెడితేనే కానీ పెళ్లి దొరకదా? అసలు రేపు కోడలు నేర్చుకునే దీద్యా ఈ మీసాలంకాయ కొడుక. మాట అంటే మాటే, దీని సీగ దరగా ఈ సంబంధం ఖాయమేనయ్యా. ఇంత అయిన తర్వాత ఆ పెళ్లి కొడుకు ఉద్దేశం కూడా తెలుసుకుంటే ఏమిటయ్యా దీని సీగదరగా ఎద్దులై గంట కట్టేది? వాడెవడనుకున్నావు? మీసాలంకాయ కొడుకు మా తాత తెచ్చిన సంబంధం మా నాన్న కాదన్నాడా? మా నాన్న తెచ్చిన సంబంధం నేను కాదన్నానా? ఇక నా తరంలో నేను తెచ్చిన సంబంధం నా కొడుకు కాదంటాడా? దీని సీగదరగా ఇదయ్యా మా ఆనవాయితీ, మా సాంప్రదాయం. ఒక మంచి పని అయితే ఆచారం సంప్రదాయం అని సమర్థించుకోవచ్చు, కానీ ఒక ఆడపిల్ల గొంతు కొట్టడం, కన్న కొడుకు నమ్ముకోవటం సంప్రదాయం కానక్కర్లేదు. మనుషులన్న తర్వాత సాటి వాళ్ల బాధను అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. కొడుకుల్ని కన్నది కట్నాల మీద ఆశతో బజారుల్లో నిలబెట్టి వెలగట్టి మూటలు కట్టడానికి కాదు. అవకాశం దొరికిందే చాలని ఆడపిల్ల వాళ్ళు కూడా అల్లుళ్ళ కోసం ఎగబడి ఇంతగా కూర్చిపడక్కర్లేదు. కన్న కూతుళ్ళని ఇలా కట్నాల పిశాచికి బలి చేసే కంటే అసలు పుట్టలేదనుకుని గొంతు పిసికి పీడ వెలగడి చేసుకోవటం మీరు. కాకపోతే ఏమిటండి, ఆనాడు ఏని చెప్పుడు మాటలు విని మా నాన్నగారు పెళ్లిపేటల మీద నుంచి నన్ను లేవదీసుకుని వచ్చారు. ఈ ఆచారాలకు ఈ సంప్రదాయాలకు వీరి పెద్దరికాలకు కట్టుబడే నేను చేతగాక లేచి వచ్చాను. కానీ ఆలవాటు ప్రకారమే ఈనాడు కూడా పెళ్లిపేటల మీద నుంచి నేనే లేచి వస్తే అంతేనా? జరిగేది ఇంతే? మమత మమకారాలతో ముడివేయవలసిన జీవితాలను డబ్బుతో సరిపెడదామనుకున్నారా? జీవనం లేని ఈ కాగితపు నోట్లకున్న విలువ మీ అంతరంగంలో ఆడబిడ్డలకు లేదా? ఇక వాళ్ళ జీవితాలను ఉద్ధరించేది డబ్బేనా? వయసులో చిన్నవాణ్ణైనా మీ అంత లౌక్యం తెలియకపోయినా నాకు మానవత్వం ఉంది, ఒక స్త్రీని ఎలా గౌరవించాలి ఆదరించాలి అన్న జ్ఞానం ఉంది. నా ఎత్తు ధనం పోసినా మీరు నన్ను కొనలేరు, మా నాన్న నన్ను అమ్మలేరు. కోరినంత కట్నం గుమ్మరించి ఈ రాయిని కొనుక్కునే కంటే ఎవడైనా మంచివాడికి మనసున్నవాడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, సుఖపడదు. బాబా బాబా బాబా, ఆడపిల్లగాళ్ళు మీరే తొందరపడితే అలా అంతా నేను సరిచేస్తాగా? ఏమిటయ్యా నువ్వు సరిచేసేది? నీ మాట ప్రకారం పెళ్లే జరుగుంటే చేతులా మా అమ్మాయి గొంతు కోసి ఉండేవాళ్ళం. అబ్బాయి బుద్ధిమంతుడు గనక మా కళ్ళు తెరిపించాడు. తప్పుగా తప్పుగా దీని సిగదరగా మీ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఒక ఫోటోలో పనులు తీసేశారు కదే. నాకు తెలియని ఆచారం విరికేనా తెలిసింది, నాకు తెలియని జ్ఞానం విరికేనా ఉంది. ఈ మీసాలంకాయ అంటే దీని సిగదరగా ఏమనుకుంటున్నారో ఏమో. అదేమిటండి, వాడన్న దానిలో తప్పేముంది? పది మందిలో తిరగ నేర్చిన వారు, పది మందికి చెప్ప నేర్చిన వారు. ఆ పిల్లకి అన్యాయం మాత్రం చేయకండి. సిగ్గు లేకుండా ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావు. కన్నామలావు పుసుకుణ్ణి, ఇదో మర్యాదగా చెబుతున్నా, వాడిని మళ్ళీ పెళ్లికి ఒప్పించావా సరే లేదా? దీని సిగదరగా తండ్రి లేడు, కొడుకు లేడు. అమ్మా, పాలచెంపుతో పార్వతీదేవిలాగా ఎదురొచ్చావు, వెళ్లే పని శుభంగా జరగాలని ఆశీర్వదించమ్మా. బిడ్డ ఆనందం చూడనోచని తల్లి ఏమని జీవిస్తుంది నాయన? కన్న తండ్రికి ఎదురు నడవమని చెప్పనా? ఆ అమాయకు రాలి అన్యాయం చెయ్యమని ఆదేశించనా? నీ వివేకమే నీ మార్గం, నీ ధర్మమే నీకు రక్ష. అమ్మా, నీ ఆదేశాన్ని విస్మరించ, నా ధర్మాన్ని నేను తప్పను, వెళ్ళొస్తానమ్మా. గోపాలకృష్ణ, నా చిట్టి తండ్రికి నీవే రక్ష. శ్రీనివాస, నీవే శరణ్య. అమ్మా, నీవే కరుణించాలి. నీ బిడ్డలు వినాయక కుమారదేవులే నా బిడ్డకు వెన్ను కాపుండాలి. స్వామి, ప్రతి కార్యం నిన్ను తలుచుకొని ప్రారంభిస్తారే, నిర్విఘ్నంగా జరుగుతుందంటారే, మరి మా వివాహం ఎందుకు ఇలా విఘ్నమైంది? ఆ అమాయకురాలికి ఎందుకంత అన్యాయం జరిగింది? ఇక నువ్వు చేయగలిగిందే లేదా? ఓహో, ఈ కలికాలంలో మనుషులందరూ రాకాసులయ్యారని మనస్సు విరిగి రాయైపోయావా? నా మనస్సు ఇంకా పచ్చిగానే ఉంది, మమత చంపుకోలేకపోచ్చా. అవిఘ్నమస్తని ఆశీర్వదించు.